ఈ మాయదారి కరోనా మహమ్మారి ఒక్క రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం లేదంటే తెలంగాణ రాష్ట్రమో మన దేశానికో పరిమితం కాలేదు. మొత్తం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి టైంలో ఏ చిన్న వార్త వినిపించినా ఈ కరోనా మహమ్మారి తరిమి కొట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో కానీ, లేదంటే ఈ కరోనా మహమ్మారి ఇక నుంచి మన రాష్ట్రంలో ఉండబోదు అనే విషయం కానీ ఏ ప్రభుత్వమైనా చెప్పింది అంటే అది నిజంగా ఒక పెద్ద స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఆ పెద్ద విషయాన్ని చాలా లైట్గా చెప్పడం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు, అది కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి అంటే, అంటే ఎప్పుడు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, ఇప్పుడు మహమ్మారి ఈ కరోనా నుంచి తెలంగాణ ఫ్రీ కానుంది అని చెప్పి ఆ శుభతరణం ఎప్పుడో కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి ఈటెల రాజేందర్ గారు చెప్పిన మాటలు. అంటే ఈ నెల 24 నాటికి కరోనా కేసుల నుంచి తెలంగాణ బయటపడబోతుంది అనే ఒక శుభవార్త ఆయన నోటి నుంచి వచ్చింది. అంటే ఎంత సింపుల్గా చెప్పేశారే అంటే ఈటెల రాజేందర్ గారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన చెప్పిన విషయం ఏంటంటే కరోనాను ఎలా కంట్రోల్ కానుంది అన్న విషయాన్ని ఒక లాజిక్ రూపంలో చెప్పారనమాట. అదేంటి అంటే ఆల్రెడీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి, 4-5 రోజుల తర్వాత కేసులు అస్సలు ఉండవు. ఎందుకు అంటే ఈ మర్కజ్ లింక్ ఏదైతే ఉందో ఈ మర్కజ్ వెళ్ళొచ్చిన వాళ్ళ తర్వాతే ఈ కరోనా సంఖ్య పెరిగింది కాబట్టి ఆ మర్కజ్ లింక్కు ఉన్న నమూనాలు సేకరణ పూర్తిగా పూర్తయిపోయింది అంట. సో ఎప్పుడైతే ఈ నమూనాల సేకరణ పూర్తయిపోయిందో మొత్తం ఈ మర్కజ్కి లింక్ ఉన్న వాళ్ళు 665 మంది నమూనాలను పరిశీలించారు, వాళ్ళ ఫలితాలు కూడా వచ్చేసాయి. అందుకే ఆయన చెప్పింది ఏంటంటే 18 పాజిటివ్ కేసులు వచ్చాయంట అక్కడి నుంచి, ఓన్లీ ఒక్క శుక్రవారం మాత్రమే. శుక్రవారం ఒక్కరోజే 18 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో తెలంగాణలో 471 కేసులకు చేరినట్లయింది. తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల్లో 388 కేసులు కేవలం ఈ మర్కజ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు, అంటే మర్కజ్ లింకియే అనమాట. ఆ మర్కజ్ లింకియే ఈ 384 కేసులు. ఆ విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. మర్కజ్ వెళ్ళి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారు ఉన్నారు. అయితే శుక్రవారం 60 నుంచి 70 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారట. మరింత కీలకమైన విషయాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది త్వరలోనే అనే దాన్ని కూడా చెప్పడం. అయితే ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఈటెల రాజేందర్ గారు సైలెంట్గా వదిలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్ని భయపెట్టే ఉద్దేశంలో అయితే తెలంగాణ ప్రభుత్వం లేదు, ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంలో ఉంది, ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నంలో ఉంది, అలాగే కరోనాను పూర్తిగా తరిమి కొట్టే ప్రయత్నంలో ఉంది. ఒక రకంగా ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈటెల గారు చెప్పిన లాజిక్ కూడా చాలా యాప్ట్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంకా కొత్త కేసులు నమోదు అవ్వకపోతే కనుక కరోనాను మనం జయించినట్టే, తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కరోనాను పారద్రోలినట్టే అనుకోవాలి. అందుకే ప్రజలకి చాలా స్వాంతన కలిగించేందుకు వీలుగా ఈటెల రాజేందర్ గారి నుంచి వచ్చిన మాట ఇప్పుడు మనకి తెలంగాణ ప్రజలందరికీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మంచి రోజులు వచ్చేసాయి అనే సంకేతాలు అనే భావన కలిగిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈటెల వారి మాటలు ఎలా ఉంటే వెనక కారణం ఏంటి, ఎందుకు ఆయన అంత సైలెంట్గా చెప్పారు అనేది కూడా ఒక వర్గం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు ఈ విషయాన్ని కేసీఆర్ గారి బహిరంగంగా చెప్పొచ్చు కదా, ఇంకా ఊపిరి పీల్చుకుంటారు ప్రజలు అనేది కూడా ఒకవైపు కొంతమంది చేస్తున్న ప్రచారం. మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 24 తేదీ నుంచి పూర్తిగా కేసులు అనేవి కనిపించవు, ఇంకా కొత్త కేసులు రావు, ఉన్న కేసులు కూడా మొత్తం నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక మంచి రోజులు వచ్చేసినట్టే కరోనా గురించి, కరోనాను జయించడంలో, ఎదిరించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందా అంటే ఖచ్చితంగా అవుతుందనే చెప్పాలి ఈ సంకేతాలు బట్టి చూస్తుంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.